देवता वशीकराय सर्व अरिष्ट विनाशाय सर्व मंत्र यंत्र तंत्र दोष छेदनाय त्रैलोक्यं वशमानाय नमस्व ऐलावचल वेंकटरमणय्य कृपादुकाभ्यो नमो नमः। ఈ రోజు ధనత్రయోదశి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ధనత్రయోదశి అంటే ధనము, ధనము అంటే డబ్బు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఏ రూపంలోనైనా మనకు ధనాన్ని ఇచ్చే ఎవరు? లక్ష్మీదేవి, కుబేరు. ఈ ధనత్రయోదశి రోజు మనము లక్ష్మీ కుబేరులను ఆరాధించాలి. ఈ ధనత్రయోదశి పండుగ ఎప్పుడు వస్తుంది మనకు? దీపావళికి 2 రోజుల ముందు వస్తుంది. త్రయోదశి ఆశ్వయుజ మాస బహుళ పక్ష త్రయోదశి రోజు మనకు ధనత్రయోదశిగా చూస్తుంది. ఆ రోజు ధనత్రయోదశి తెల్లారేమొస్తుంది? నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి తర్వాత దీపావళి, దీపావళి తర్వాత పౌర్ణమి, పౌర్ణమి తర్వాత విదియ, విదియ రోజు యమ, యముని పూజించుకోవాలి. ఈ రకంగా మనకి ధనత్రయోదశి పూజలు దీపావళికి 2 రోజుల ముందు, దీపావళి తర్వాత 2 రోజులు. మనము ఈ పూజా కార్యక్రమాన్ని 5 రోజులు చేసుకోవాలి. ఈ 5 రోజులుగా ధనత్రయోదశి పూజలు చేయాలి. ధనము ఎప్పుడైతే మనకు నిలకడగా ఉండాలి అని అనుకుంటామో, కొందరు అంటారు ధనత్రయోదశి బంగారం కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి అని, తప్పు ఉచట. బంగారం ఉన్న వస్తువులను డబ్బులు ధన రూపేణ మనం తీసుకుపోయి అక్కడ ఇస్తేనే కదా మన ధనం వచ్చే, సువర్ణం వచ్చేది. ఆ సువర్ణం కొనుక్కొచ్చి ఇప్పుడు మనం ఉన్న డబ్బులను బయట పెట్టడం ఎందుకు? ఆ కొత్త బంగారాన్ని కొనుక్కోవడం ఎందుకు? అలా కాకుండా ఉన్న ధనాన్ని మన ఇంట్లో రూపాయి కావచ్చు, ఆటన కావచ్చు, పావులే కావచ్చు, మనకు దోషణ కాడికి ఆ అమ్మవారికి దగ్గరనే లక్ష్మీ కుబేరుని ఆరాధన చేసిన ఆ స్వామివారికి నివేదించి అక్కడనే డబ్బులన్నీ ఏర్పాటు చేసుకొని ఆ అమ్మవారిని ఆరాధన చేయాలి. లక్ష్మీ కుబేరుని అభిషేక సహితంగా అమ్మవారిని పాలు, పెరుగు, తేనె, చక్కెర, పంచామృతాలతోటి చేసి క్షీరాబ్ది, అమ్మవారిని ఎలా పిలుస్తాము? క్షీరాబ్ది అంటాం. అంటే అమ్మవారికి ఇష్టమైనవి ఏంటది? తెల్లటి వస్త్రములు, తెల్లటి పూలు, పాలు. అమ్మవారికి చాలా ఇష్టమైనది పాలు. పాలతో తయారైన పరమాన్నము అంటే పాలాన్నము, మన పాలతో ఉడకబెట్టి నైవేద్యాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అమ్మవారిని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరిం అని పిలుస్తాం. లక్ష్మీదేవి క్షీరము అంటే పాలు, పాలల్లో నివసించినటువంటి తల్లి, క్షీరసాగరంలో నుంచి వచ్చిన తల్లి. ఆమెని ఆ రకంగా ధనంతో మనం పూజిస్తే ఈ ధనత్రయోదశి రోజు పూజ మొదలు పెట్టుకొని లక్ష్మీ కుమారుణ్ణి ఆరాధన చేస్తే మన ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది. లేదు, మనం దానాలు ధర్మాలు చెయ్యాలి, చెయ్యాలే, కానీ ధన రూపేణ చేయవద్దు, వస్తు రూపేణ ధనాలు చేయాలి. అలా చేస్తే మనకు అమ్మవారు నిత్యము మన ఇంట్లోనే కలకలలాడుతూ మనకు మనకు సుఖ సంపదలను, ఇంటి భోగభాగ్యాలను, మన పిల్లలను అందరినీ చల్లగా చూసే తల్లి ధనలక్ష్మీదేవి. ధనత్రయోదశి రోజు ఈ అమ్మవారి ఆరాధన చేయండి. చేసి మరునాడు నరక చతుర్దశి, నరకాసురుడిని సంహరించింది కూడా అమ్మవారే, ఎవరో కాదు సత్యభామ. శ్రీకృష్ణుడు నరకాసురుని మీదికి యుద్ధానికి అమ్మను లేపి కొట్లాడి కొట్లాడడం కోసము ఆ నరకాసురుని మహిళ ద్వారానే చనిపోతాడు కనుక ఈ మహిళని ఎందుకంటే దేవత కాబట్టి అమ్మవారు ఈ అమ్మవారిని తీసుకొని యుద్ధానికి వెళ్ళి ఆ నరకాసురుని సంహరించాడు కాబట్టి ఆ నరక చతుర్దశి రోజు. మళ్ళా మనకు దీపావళి అంటున్నాము. దీపావళి ఎందుకు పెట్టినాము? దీపావళి వర్ష దీపావళి, వలి అంటే వరుస, దీప అంటే వెలుగు. ఈ వెలుగులో అమ్మవారిని చూస్తూ ఆరాధన చేయమని మనకు శాస్త్రం చెప్తుంది. ఇతిహాస పురాణాలలో చూసినా, వేద పురాణాలలో చూసినా, మనకు ఏ రకంగా చూసుకున్నా ఈ అమ్మవారి దీపావళి రోజు అమ్మవారిని పూజించమని చెప్తుంది. అంటే ధనత్రయోదశి మొదలుకొని నరక చతుర్దశి, 3వ రోజు దీపావళి, ఈ అమ్మవారిని ఆరాధన చేసి లక్ష్మీ పూజలు చేస్తున్నాము. ఒక్కొక్క వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, ఎక్కడ చూసినా దీపావళి ముందు రోజు, దీపావళి రోజు అమ్మవారి పూజలు చేస్తుంటారు, లక్ష్మీ పూజలు అంటారు. ఈ లక్ష్మీదేవిని ఆరాధన చేసి నిత్యము మన ఇంట్లో కాని, వ్యాపారంలో కాని, వ్యవహారంలో కాని, ఎక్కడైనా లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది. మనము ఈ పూజలు చేయకుండా, అమ్మవారిని ఆరాధించకుండా పోతే ఏదో బంగారం కొంటేనే పూజలు చేయాలి, ఆ వెండి కొంటేనే పూజలు చేయాలి, ఇది మూర్ఖత్వం ఆలోచన.
కాబట్టి మనం ఉన్నదాంట్లోనే అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారిని సంతృప్తి పరిచించు మనకు ఎల్లవేళ సుఖశాంతులతో ధనత్రయోదశి పూజలు చేసుకున్నట్టయితే మనం జీవితాంతం సుఖంగా ఉంది. జై గురు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.